దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. రతన్ టాటా అస్తమించారు. ఇది అత్యంత బాధ కలిగించే విషయం. భారతీయ కుబేరుల్లో రతన్ టాటా ఒకరు. అతను తన జీవిత కాలంలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన జీవిత విశేషాలను, అభిప్రాయాలను చెప్పేవారు. అలా ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటాకు, మీ జీవితంలో అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం ఏంటి అని అడిగితే దానికి రతన్ టాటా ఎంతో స్ఫూర్తివంతమైన అనుభవాన్ని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి ఆచరణీయమైనదే. రతన్ టాటా మాట్లాడుతూ, నేను జీవితంలో ఎన్నో దశలను దాటి ఇక్కడి వరకు వచ్చాను. నేను చేసిన ఎన్నో పనులు నాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ అనుకోకుండా చేసిన ఒక్క పని మాత్రం నాలో జీవితానికి సరిపడా ఆనందాన్నిచ్చింది అని చెప్పుకొచ్చారు. రతన్ టాటా చెప్పిన ప్రకారం అతను తన యవ్వనంలో సంపద కూడబెట్టడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఆయన విజయవంతంగా ఆ పని చేశారు, కానీ అతనికి నిజమైన సంతోషం మాత్రం దక్కలేదు. ఇక తర్వాత విలువైన వస్తువులను సేకరించే పని చేశారు. తనకు ఇష్టమైన ఎంతో ఖరీదైన, అరుదైన వస్తువులను సేకరించారు, కానీ ఆయనకు ఆ పని కూడా ఆనందాన్నివ్వలేకపోయింది. వ్యాపారవేత్తగా ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు పొందాలని అనుకున్నారు రతన్ టాటా. ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యారు. ఆయనకు ఇండియా, ఆఫ్రికాలో 95% డీజిల్ సరఫరా ప్రాజెక్టు దక్కింది. అంతేకాదు, ఆయన ఆసియాలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి యజమానిగా మారారు. కానీ ఇక్కడ కూడా అతనికి ఆనందం లభించలేదు. కానీ అతనికి నిజమైన ఆనందం దక్కే రోజు అనుకోకుండా వచ్చింది. ఒకసారి ఆయన మిత్రుడొకరు వచ్చి కొంతమంది వికలాంగ పిల్లలకు వీల్ చైర్స్ కొనివ్వమని అడిగారు. రతన్ టాటా 200 వీల్ చైర్స్ కొని స్నేహితుడి కోరిక నెరవేర్చారు. ఆ స్నేహితుడు వాటిని పంపిణీ చేసేందుకు రతన్ టాటాను కూడా రమ్మన్నారట. పిల్లలకు తన చేతులతోనే ఆ కుర్చీలను అందించారు. ఆ కుర్చీలు అందుకున్న పిల్లలు ఎంతో ఆనందపడ్డారు. వాటితో అటూ ఇటూ తిరుగుతూ అప్పుడే రెక్కలొచ్చిన పక్షుల్లా తిరిగారు. పిల్లలంతా వాటిపైనే రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. ఎవరు గెలిచారో వారికి వచ్చిన బహుమతిని ఆ పిల్లలంతా పంచుకున్నారు. ఆ పిల్లలను చూసి రతన్ టాటా ఎంతో ఆనందపడ్డారు. అక్కడున్న పిల్లల్లో ఒక పిల్లవాడు రతన్ టాటా కాళ్ళు పట్టుకున్నాడు. రతన్ టాటా అతన్ని చూడగానే ఆ పిల్లవాడు అతన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడు రతన్ టాటా, ఎందుకలా చూస్తున్నావు, నీకింకేమైనా కావాలా అని అడిగారు. దానికి ఆ పిల్లవాడు, మిమ్మల్ని కాసేపు ఇలాగే చూడనివ్వండి, మీ ముఖం నాకు బాగా గుర్తుండాలి కదా, మిమ్మల్ని ఎప్పుడైనా స్వర్గంలో చూస్తే నేను మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా, అప్పుడు నేను ఈ వీల్ చైర్ ఇచ్చినందుకు మళ్లీ మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా అన్నాడట. పిల్లవాడి మాటలు విన్న రతన్ టాటా ఆశ్చర్యపోయారు. అసలైన ఆనందం అంటే అప్పుడే అతనికి అర్థమైంది. జీవితంలో ఎన్నో సాధించినా కూడా రాని సంతోషం ఆ పిల్లలకు చేసిన చిన్న సాయంలో తెలిసింది. రతన్ టాటా కోట్లకు కోట్లు డబ్బు సంపాదించినప్పుడు, భారత కుబేరుడిగా ఎదిగినప్పుడు, ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టులను దక్కించుకున్నప్పుడు ఆయనకు సంతోషం దక్కలేదు. కానీ దివ్యాంగ పిల్లలకు చేసిన సాయంలో ఆయనకు అసలైన ఆనందం దక్కింది. అలాగే మీకు కూడా ఏ విషయంలో నిజమైన ఆనందం కలుగుతుందో తెలుసుకోండి. చిన్న చిన్న విషయాలే ఎక్కువ ఆనందాన్ని తెస్తాయి. ఇతరులకు చేసే సాయం మనసును సంతోషంతో నింపేస్తుంది అని రతన్ టాటా చెప్పారు. అయితే ఈ సందర్భంగా రతన్ టాటాకి భారతరత్న ఇవ్వాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు.